ఈ భూమి మీదకి వచ్చిన మనం, మనతో పాటు ఎన్నో కోట్ల జీవరాశులు బ్రతుకుతున్నాయి. చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి. ఈ అనంత విశ్వంలో కంటికి కనబడేవి కొన్ని, కనబడనివి ఎన్నో. ఇలా మనతో పాటు ఈ అనంత విశ్వంలో బ్రతుకుతున్నాయి ఇవన్నీ. ఇన్ని కోట్ల జీవరాశులు బ్రతుకుతుండగా, ఇన్ని కోట్ల జీవరాశులు మనతో కూడా జీవనం సాగిస్తుండగా, ఏ జీవికి అవసరం లేని మారు మనస్సు మనిషికి ఎందుకు అవసరం వచ్చింది? మీరు ఆలోచించండి. ఏ జీవికి మారమని దేవుడు చెప్పట్లేదండి. పక్షులు మీరు మారు మనసు పొందండి, చేపలారా మీరు మారు మనసు పొందండి, సింహాలారా మీరు మారు మనసు పొందండి అని దేవుడు ఏమని చెప్పగలుగుతున్నాడా? మనిషి నువ్వు మారాలి అంటున్నాడు. మానవులారా మీరు మారు మనసు పొందాలి అంటున్నాడు. ఈ ప్రకృతిలో దేనికి అవసరం లేని మారు మనస్సు అనేది మనకి ఎందుకు, ఈ నరజాతికి ఎందుకు? మీరు ఆలోచించండి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, దేవుడు ప్రారంభంలో మనిషిని చేసినప్పుడు మనిషి ఎలా ఉండేవాడు అంటే, చావులని జీవితాన్ని దేవుడిచ్చాడు. దాన్నే అమరత్వము అన్నాడు. దాన్ని దేవుడు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడట? అమరత్వం కలిగిన జీవితాన్ని ప్రారంభ మనిషికి ఇచ్చాడు, ఆదాం అవ్వలకి ఇచ్చాడు. అలాంటి జీవితాన్ని ఆదాం అవ్వలు పోగొట్టుకోవడం వల్ల ఇదేమైపోయింది? అమరత్వంతో ఉండిన జీవితం అనేది ఏమైపోయింది? ఇది నాశనానికి దగ్గరైపోయింది, నాశనానికి దగ్గరైపోయింది, నశించిపోతుంది. దేవుడిచ్చిన ఆ జీవితం లేక ఆ జీవం అనేది నాశనానికి వెళ్తుంది. అలా నాశనానికి వెళ్తున్న దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడన్నట్టుగా లూకసువార్త 19:10 చూడండి. లూకసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని తెలుసు చెప్పారు. ఏమంటే ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు నశించిపోతున్న మానవ జాతిని వెదికి రక్షించడానికి వచ్చాడట. వెదికి రక్షించడానికి వచ్చాడట. ఎప్పుడు వెతుకుతాం మీరు ఆలోచించండి. మనం ఎప్పుడండి వెతుకుతాం? ఏదైనా పోగొట్టుకున్నప్పుడే? వెదికేటప్పుడు. మన వస్తువు కానీ, మనతో పాటు ఉన్న వ్యక్తి కానీ, మనతో పాటు ఉన్న ఏదైనా కానీ మనం పోగొట్టుకున్నప్పుడే దాన్ని వెతుకుతాం. మళ్ళా మనం మనతో ఉందనుకోండి, దాన్ని వెతకాల్సిన అవసరం ఏమి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, మామూలు రక్షించడానికి కాదట, వెదికి 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 రక్షిస్తున్నాడట అందరినీ. అంటే మనుషుల్ని యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు. ఎవరు దొరుకుతారా నాకు? ఎవరు దొరుకుతారా? వాళ్ళని పరిశుద్ధులుగా మార్చేద్దాం. ఎవరు దొరుకుతారా? వాళ్ళని గొప్పవాళ్ళుగా మార్చేద్దాం. ఎవరు దొరుకుతారా అంటే, దేవుడు సృజించిన మనుషులంతా కూడా ఏమైపోయారు అన్నట్టు, ఇక్కడ తప్పిపోయారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, కిడ్నాప్ అయిపోయారు మనుషులంతా. ఇది కిడ్నాపర్ ఎవరు? మనుషులందరూ ఏమైపోయారు? కిడ్నాప్ చేయబడ్డారు. ఇందుకి మనల్ని కిడ్నాప్ చేసిన వాడు ఎవడు అంటే, ఇందుకి కిడ్నాపర్ ఎవరంటే అపవాదండి. అంటే భూమి మీద ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ బ్రతుకిచ్చింది దేవుడు. తనలో ఉన్న ఆత్మను విడదీసి బొమ్మను చేసి ఆ బొమ్మల్లో తన ఆత్మల్ని పెట్టి భూమి మీదకి పంపిస్తే ఈ దేవుడో వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరిని 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 నింగేస్తున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నింగేస్తున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరు? దయ్యం, అపవాది, సాతాను. ఇలా వీడు ఎత్తుకెళ్ళిపోయి వాని చెరలో ఉంచుకున్న వీళ్ళందరినీ వెతకడం ప్రారంభించాడు. ఎవరు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఈయన దొంగతనం చేసుకొని మనల్ని తీసుకెళ్ళి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో, నువ్వు దేవుడు, దేవుడు అంటే నీకు అన్నం దొరకదు, ఏం దొరకదు, ఇది దేవుడు ఉన్నాడా, దేవుడు కనబడతాడా అని హేతువాదుల్ని, దేవుడు ఏం లేడని మరికొందరిని, లేక దేవుడు ఉన్న రకరకాల దేవుళ్ళ పేరిట మరికొందరిని, లేక దేవుడిని నమ్మిన నామకార్థంగా మరికొందరిని ఇలా మార్చేసి అసలైన దేవుణ్ణి, అసలైన భక్తిని ప్రపంచాన్ని కనబడకుండా చేశాడు. నీకు అర్థమవుతుందండి? దయ్యం మనుషుల్ని పట్టుకెళ్ళి ఏం చేశాడంటే,
మాట వినండి కానీ పాటించకండి, మాట వినండి కానీ పాటించకండి, నమ్మండి దేవుణ్ణి కానీ అసలైన దాన్ని నమ్మకండి. అంటే నమ్మండి అబద్ధాన్ని నమ్మండి, వినండి కానీ పాటించకండి అని ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా విడదీసి, కొందరేమో దేవుడు లేడనే వారు, మరికొందరేమో దేవుడు ఉన్నాడైన వాళ్ళు, ఉన్నాడనుకునే వాళ్ళ దగ్గర ఏ దేవుడు అనేసరికి అందులో అబద్ధం అన్న. ఇలా రకరకాలుగా ఈ మనుషుల్ని ఎత్తుకెళ్ళి మాయ చేసిన వాని బారి నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అలా వచ్చిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. వెతుకుతున్నాడు ఇప్పుడు, అపవాది చెరలో ఉన్న వాళ్ళని వెతకడం. 2000 సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటి వరకు ఆయన మాటతో, ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో, ఆయన పిల్లలచుతో వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకులాటలో దొరికిన వాళ్ళమే మనం. భారతదేశంలో కర్నూలు జిల్లాలో పుట్టిన మనమంతా క్రైస్తవులుగా మార్చబడ్డాము అంటే దేవుడు వెతకగా దొరికిన వాళ్ళం మనం. ఆయన వెతికాడు, మనం దేవుణ్ణి వెతికమా దేవుడు మనల్ని వెతికాడు? మీరు ఆలోచించండి, మనము దేవుణ్ణి వెతికామా దేవుడు మనల్ని వెతికాడా? మనం ఎవడో దేవుని వెతికామా? దేవుని కోసం ఊర్లో ఎక్కడైనా తిరిగామా? దేవుడి కోసం గ్రంథాలు ఎక్కడైనా పరిశీలన చేసామా? దేవుడి కోసం మనం ఏమైనా కష్టపడ్డామా దేవుని వెతకడానికి? దేవుడు తెలుసండి మనం వెతకమని, దేవుడు తెలుసు మనం వెతకమని. అందుకే ఒరే అలాగో మీరు నన్ను మర్చిపోయారు, అసలైన తండ్రిని మీరు మర్చిపోయారు, మీరు నన్ను గుర్తుపట్టే స్థాయిలో మీరు లేరు. కనుక ఇప్పుడు నేనేం చేస్తానంటే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాను, నేనే మిమ్మల్ని ఏమండి. ఎక్కడో బెత్లహేములో మరియ గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు యొక్క వార్త ప్రపంచం నలుమూలలకు వెళ్ళిపోయింది అంటే మనం బెత్లహేముకి వెళ్ళి నమ్మాల్సిన అవసరం లేదు, మన దగ్గరికే వచ్చేసింది. మనం ఇప్పుడు నమ్మాలి అంటే యేసు పుట్టిన ఆ దేశంలోకి వెళ్ళండి, ఆ ప్రాంతానికి వెళ్ళి నమ్మవలసిన అవసరం మనకు లేదు. ఆ వార్త ఎక్కడికి వచ్చింది? ఖండాలను దాటుకుంటూ, సముద్రాలను దాటుకుంటూ, పర్వతాలను దాటుకుంటూ, దేశాలను దాటుకుంటూ ఎక్కడికి వచ్చింది? జిల్లాలో, ప్రాంతాల్లో, వాడ వాడని తేడా లేకుండా, మనిషి మనిషిని తేడా లేకుండా ప్రతి మనిషి దగ్గరకు వచ్చి ఆగింది. వాక్యం మనల్ని వెతుకుతుంది. ఎలా వెతుకుతుందండి వాక్యం మనల్ని? ఒకసారి మీరు చూడగలిగితే లూకాసు వార్త, అదే లూకాసు వార్తలో ఒక సందర్భాన్ని చూసుకుని ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 1వ వచనం లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, 15వ సంవత్సరమున యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలీలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లుషానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియ కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చాను అని రాయబడించండి. అంత ఎంత బాగుందండి ఈ మాట చూడండి. ముందు ఎవరి పేరు చెప్పాడు? గొప్ప గొప్పలండి, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు, అధికారులు, చతుర్థాధిపతులు, శతాధిపతులు, చక్రవర్తులు ఉన్నారు ఆయన కంటే ముందు, యోహాను కంటి కంటే ముందు. కానీ వాళ్ళందరిని దాటుకొని వాక్యం ఎక్కడికి వచ్చింది? అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి. కోటలు వదిలేసింది వాక్యం, రాజకోటల్లోకి దూరలేదు వాక్యం, ధనవంతుల ఇళ్లలోకి దూరలేదు వాక్యం, రాజుల మహా ఐశ్వర్యంలో ఐశ్వర్యవంతుల దగ్గరికి వెళ్ళలేదు వాక్యం. ఎవరిని వెతుకుతుందట వాక్యం? నేను వెతికే యోహాను ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడట. వాక్యం వెతుక్కుంటూ వచ్చింది. అలా వెతుక్కుంటూ వచ్చగానే ముందు ఒకరికి అనిపించారు, ఎవరైతే ఇతని పేరేంటట? తిబేరు కైసరు. ఇతను ఆ కాలంలో ఇతనే చక్రవర్తి. తిబేరు కైసరియులు బడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడట. తిబేరు కైసరు చక్రవర్తి, పొంతి పిలాతు ఎవరట? పిలాతు ఎవరట? అధిపతి అట. గలీలయకు హేరోదు చతుర్థాధిపతి అట. ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అవి లేని దేశమునకు లుసానియా అధిపతిగాను. ఎంతమంది అధిపతులు అండి?
చక్రవర్తులు అధిపతులు ఓ ఇంతమంది ఉన్నారు. వాక్యం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కైసర్ దగ్గరికి వాక్యం ఎందుకు వెళ్ళలేదు? ఏరో దగ్గరికి వాక్యం ఎందుకు వెళ్ళలేదు? ఫిలిప్పి దగ్గరికి వాక్యం ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళని దాటుకొని ఆ కోటలను దాటుకొని రాజ్యాలను దాటుకొని అరణ్యానికి వచ్చింది. ఎవరి దగ్గరికి? యోహాను గారి దగ్గరికి. అంటే వాక్యం ఎవరితో పడితే వాళ్ళతో ఉండదన్నమాట, ఎవరిని పడితే వాళ్ళని వెతకదన్నమాట. మీరు ఆలోచించండి. అలాగా యోహాను గారిని వెతుక్కుంటూ వచ్చిన వాక్యం ఇంకెవరి దగ్గర ఆగకుండా యోహాను గారి దగ్గరికి చేరేంత వరకు కూడా వచ్చేసింది. ఇంకా యోహాను గారి కంటే ముందు ఎవరున్నారు? వీళ్ళంతా రోమా సామ్రాజ్యంలో ఉన్న అధికారులు, యూదయా సామ్రాజ్యంలో ఉన్న అధిపతులు. వీళ్ళు అధిపతులు, అధికారులు, రాజులు, చక్రవర్తులు. వీళ్ళే కాకుండా పోనీ ఎరుషలేములో లేక బెత్లహేములో లేకపోతే ఎరుషలేం పట్టణంలో ఉన్న యూదులు ఉన్నారు కదండి, యూదులు ఉన్నారు కదా. యూదుల్లో ప్రధాన యాజకులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, అంటే ఎరుషలేమును చూసుకునే వాళ్ళు. చర్చిలోకి వాక్యం వెళ్లకుండా, అంటే ఎరుషలేం మందిరంలోనికి వాక్యం కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి వాక్యం. అంటే అక్కడ కూడా భక్తులు లేరా? వాక్యం ఎవరిని వెతికిందట? చక్రవర్తిని వదిలేసింది, చతుర్థాధిపతులను వదిలేసింది, రాజులను వదిలేసింది. అలా వదిలేసి చివరికి వచ్చేసరికి రెండవ వచనంలో అన్నయు కయ్యపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలముల అరణ్యములోనున్న జకర్య కుమారుడైన యోహాను వద్దకు వెతుక్కుంటూ వచ్చిందండి. అలా వెతుక్కుంటూ ప్రపంచమంత తిరుగుతూనే ఉంది వాక్యం, ప్రపంచమంత తిరుగుతూనే ఉంది. మన అర్లబండ గ్రామానికి కూడా వచ్చింది, నిన్ను నన్ను కూడా వెతికింది. ఆ వెతుకులాటలో దేవునికి మనం దొరికాం, బాప్తిజం తీసుకున్నాం, పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యంలో కలిసి ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, దేవుడు మనల్ని వెతికి మనల్ని రక్షించాడే తప్ప మనము దేవుణ్ణి వెతికిన సందర్భాలు ఏవి లేవు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు మనల్ని ఎందుకు వెతికాడు? వదిలేయచ్చు కదండి. ఏమండి మీకు సందర్భం బాగా తెలుసు అండి. ఏంటి సందర్భం అట? ఏమి సందర్భం? ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారట. అందులో చిన్నవాడు ఆస్తి తీసుకెళ్ళి ఆస్తి అంతా పాడు చేయడం, స్నేహితులతో కలిసి జలస చేయడం, ఆ తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుముఖం పట్టాడట. ఎప్పుడండి? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కొడుకు, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు ఆస్తిని తగలబెట్టి ఆస్తిని నాశనం చేస్తే తిరిగి వచ్చే సమయానికి తండ్రి ఎలా స్వీకరించాడు ఆ వ్యక్తిని? ఆ వ్యక్తిని ఎలా మీరు స్వీకరించాడు? మీరు ఆలోచించండి. ఆస్తిని పాడు చేసిన వాడు, తన పేరు చెడ్డ చేసిన వాడు, సమాజంలో ఇలాంటి కొడుకును కన్నావా అని చెప్పి 10 మందితో తిట్టించుకున్నవాడు తండ్రి, అదే కొడుకు తిరిగి పిచ్చోడిగా, బట్టలు లేనివాడుగా, తలకు నూనె లేనివాడుగా, కడుపు అన్నము లేనివాడుగా తిరిగి వస్తుంటే ఆ తండ్రి ఏం చేశాడట? మేడ బీది నుంచి దిగి కొడుకు ఇంటి వచ్చేంత వరకు ఆగకుండా ఇతనే వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కొడుకుని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు కొత్త బట్టలు తొడిగించి ఉంగరం పెట్టించి ఊరోళ్ళందరికీ విందు చేయించాడట. అంటే కొడుకు చెడ్డోడ వెళ్ళిపోతే తండ్రి బాధపడ్డాడు, మళ్ళా తప్పును తెలుసుకుని తిరిగి వస్తే తండ్రి ఆనందపడ్డాడు. వీడు ఆలోచించండి. ఈ ఉపమానంలో ఉద్దేశం ఏంటంటే ఆ తప్పిపోయిన కుమారులు మనమే, తప్పిపోయామని బాధపడుతున్నాడు. తిరిగి ఆ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడట? నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, ప్రతి పూట వాళ్ళకి మంచి భోజనం దొరుకుతుంది, నాకేంటి అన్నం దొరకట్లేదు, చివరికి పందులు తినే పట్టును తిని నా ఆకలి తీర్చుకోవాలని అనుకున్నాను. అంటే ఆకలి భరించలేక పరిస్థితి రాలేక చివరికి ఎవరు గుర్తొచ్చారట? స్నేహితులు గుర్తురాలేదా? తనతో పాటు ఉన్న స్నేహితులు గుర్తురాలేదా? చెడిపోయిన తర్వాత బాగున్నంత వరకే బంధువులు, బాగున్నంత వరకే స్నేహితులు, బాగున్నంత వరకే లోకం. చెడిపోయామనుకోండి అందరూ పరార్, ఎవ్వరుండరు. మనతో కొంత డబ్బు ఉందనుకోండి వద్దన్నా వచ్చి మాట్లాడేస్తుంటారు. మన మీద నష్టపోయాం అనుకోండి వద్దన్నా పారిపోతుంటారు, రమ్మన్నా రారు అసలు. మనుషుల యొక్క నైజం అలాంటిదండి.
అప్పటి వరకు డబ్బు ఉంది కనుక ఇతనితో పాటు తిరిగారు, తాగారు, కావలసినంత సంతోషపడ్డారు. ఎప్పుడైతే దగ్గర డబ్బు అంతా అయిపోయిందో అందరూ విడిచిపెట్టి ఒంటరి అయిపోయాడండి ఇతను. అందరు విడిచిపెట్టి ఒంటరిగా మారిపోయాడు. అలా మారిపోయిన అతను తిరిగి వెళ్దాం తండ్రి దగ్గరికి మరలా వెళ్దాం అనుకున్నాడు. వెళ్దాం అనుకున్నప్పుడు అతను నోటి నుండి వచ్చిన ఒక మాట ఏంటో తెలుసండి, నా తండ్రి దగ్గర నేను వెళ్తాను, కానీ నా తండ్రి నేను నీ కొడుకుగా నేను నీ ఇంట్లో ఉంచుకోవాలని నేను ఇష్టపడను, ఎందుకంటే నేను చేసిన పాపం చాలా ఘోరమైంది. కనుక ఇప్పుడు నేను ఏమందాం అనుకుంటు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ సేవకుల్లో ఒక సేవకునిగా నన్ను చేర్చుకో మొదటిది. రెండవది, పరలోకమునకు మీకు విరోధంగా నేనేం చేశాను, పాపం చేశాను. అంటే పశ్చాత్తాపపడి తిరిగి వెళ్దాము, ఇలా అడుగుతాము నా తండ్రిని అనే లోపే అసలు తన మనసులో అలా అనుకున్నాడు, తిరుగు ప్రయాణంలో పెట్టాడు తండ్రి. ఆ పశ్చాత్తాపానికి ఇంకా నోటి వెంబడి రాకముందే దేవుడు తండ్రి క్షమించేశాడండి. అంటే చెడిపోయి మనం లోకంలో చెడిపోతే నవ్వే వాళ్ళు ఉన్నారు, మనం ఏదైనా తప్పులు చేస్తే మన గురించి హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు, 10 మంది ఏలెత్తి చూపించి మనల్ని కించపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ మన తప్పును క్షమించే వాళ్ళు మనుషుల్లో ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి? నేరమే చేశానండి, తప్పే చేశానండి, నన్ను క్షమించండి అని ఏ మనిషి కాలు పట్టుకున్నా క్షమిస్తాడా? క్షమిస్తాడు. మనిషి క్షమించగలడా మీరు చెప్పండి? నేను తప్పే చేశాను నన్ను క్షమించండి అని ఎవరు ఒకవేళ ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా క్షమించగలరా? మనిషి అన్నవాడు ఎవడి భూప్రపంచంలో క్షమించలేడు. ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు. నీ నా పాపాలను ఎత్తి చూపకుండా, నీ నా పాపాలను 10 మందికి చెప్పకుండా, నీ నా పాపాలని ఇక ఎన్నడి కనబడకుండా చేసే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. మన పాపాలను వినేవాడు, క్షమించేవాడు ఆయన. అంటే తిరిగి యేసు దగ్గరకు వస్తే, తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఇంకేం అడగకుండా మనల్ని చేర్చుకుంటాడండి. మనం ఇంకా బ్రతికుండగానే మనల్ని చేర్చుకుంటాడు. ఇంకేం మాట్లాడదు, ఏం మాట్లాడదు, నువ్వు తప్పు చేసావు అయిపోయింది, నువ్వు క్షమాపణ కోరుకున్నావు అయిపోయింది, నువ్వు వచ్చేయిక. ఎందుకు మార్చాలనుకున్నాడు తెలుసా? అసలు ఈ భూమి మీద పుట్టిన మనుషులంతా కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఎలా ఉండాలని దేవుడు ప్రపంచంలో మనిషి జీవితాన్ని ప్రారంభించాడో ఒకసారి మీరు బైబిల్లో చూడగలిగితే పిల్లరా, తిమోతి రాసిన 1:16 తిమోతి రాసిన 1:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వచించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట? మళ్ళీ అడుగుతున్నా, దేవుడు ఎలా ఉన్నాడు? అమరత్వం కలిగిన వాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు, చావు లేనివాడు, నాశనము లేనివాడు, అంతము లేనివాడు దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. అంటే అమరత్వం అంటే ఏది కూడా ఇక అతను ఏమీ చేయదు. కాలానికి అతీతుడు, మరణం అతను ఏమి చేయలేదు, అతన్ని ఏది కూడా ఏమి చేయలేని అమరత్వంలో ఉన్నవాడు దేవుడు. ఏమంటే మీరు బాగా ఆలోచించండి, దేవుడు ఆదామును చేశాడు, మట్టి బొమ్మను చేశాడు, ఆ కదలకుండా మెదలకుండా ఉన్న ఆ మట్టి బొమ్మలోకి ఆత్మను ఊదాడు, వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి, నరాలు పనిచేయడం ప్రారంభించాయి, రక్త ప్రసరణ ప్రారంభమైంది, గుండు కొట్టుకోవడం ప్రారంభమైంది. ఇలా ఈ కదలని బొమ్మ ఎప్పుడైతే ఆత్మ అందులోకి ప్రవేశించిందో మెల్ల కదలడం అనేది ప్రారంభించింది. అలా ప్రారంభించిన ఆ బొమ్మను పడుకోబెట్టి, పడుకున్న బొమ్మని ఆత్మనూది ఏం చేశాడు, బొమ్మను బ్రతికించాడు. ఆ బ్రతికిన బొమ్మని మళ్ళా పడుకోబెట్టి అందులో ఎముక మాంసాన్ని బయటికి తీశాడు. అలా తీసి ఎవరిని చేశాడు, స్త్రీని చేశాడండి. దేవుని యొక్క సృష్టి కార్యం మీరు బాగా ఆలోచించాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను తర్వాత మీకు అర్థమవుతుంది. దేవుడు ఆదామును చేసి, ఆదాము నుండి ఇంకొక బొమ్మను చేసి, ఆదాము నుండి ఆదాము యొక్క ఎముక, ఆదాము యొక్క మాంసం నుండి ఇంకొక బొమ్మను చేసి ఆదాము ముందు తీసుకుని వచ్చి పెట్టాడండి. ఆదాము ముందుకు తీసుకొని వచ్చి పెట్టాడు. ఏమంటే ఆ అవ్వను చేసేటప్పుడు ఆదాం ఏమైనా ఈ బొమ్మను తయారు చేయడం ఏమైనా చూశాడేమైనా? ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు కదండి. ఏమంటే ఆపరేషన్ జరిగేటప్పుడు మత్తు ఇంజక్షన్ ఇస్తారండి. ఆపరేషన్ జరిగిన తర్వాత ఏమనికి ఏమైందంటే నాకేం గుర్తులేదండి,
ఏమయ్యా నీకు ప్రాబ్లం అయింది కదా, నీకు ఆపరేషన్ చేశారు కదా, నీకేమో గుర్తుందండి నా మత్తులో ఉండండి, నాకేమీ నొప్పి కనబడలేదు, ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నా కడుపంతా కూచేశారు, ఎన్ని బయటికి అవయవాలనే బయటకు తీసేశారు, మళ్ళా లోపలేశారు, గోడ సంచిని కుట్టినట్టు కుట్టి 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 బందీ చేశారు, మొత్తం ఆ మత్తు దిగగానే ఏమైందో నాకు అసలు అర్థం కాదు. మత్తు లేని టైంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భయపడే మనము, అదే మత్తులో ఉంటే కడుపులు కోసి అవయవాలన్నీ బయటకు తీసి ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ మనకేం కనపడదు. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆ మాంసాన్ని అమ్ముకొని తీసి అవ్వని చేసి, ఆ అవ్వని తీసుకుని చివరి ముందులు పెట్టాడు, ఆదాము ముందులు పెట్టాడు. ఇప్పుడు ఆదాము అనుకున్నాడు ఈమె ఎవరని చెప్పాడు ఆయన, ఈమె ఎవరో కాదు, గుర్తుపట్టలేదు మీరు చెప్పండి. తను చూడకపోయినా అవ్వరు చూడగానే ఏం గుర్తుపట్టాడు, ఈమె ఎవరయ్యా అని చెప్పమని దేవుడు అడిగాడు. ఎవరు ఈమె అని చెప్పమని దేవుడు అడిగాడు. అడిగితే అప్పుడు ఆదాము ఏమన్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరునులో నుండి తీయబడింది గనక నారి, ఇది నరునులో నుండి తీయబడింది, ఇది నాది, ఇది నారి. నారి ఎవరిది? నాదే. నరునులో నుండి తీయబడిన నారి ఎవరిలో నుండి వచ్చింది? నాలో నుండే వచ్చింది. ఆదాములో నుండి బయటకు వచ్చిన అవ్వను చూడకుండా గుర్తుపట్టేశాడు ఆదాము. ఆదాములో నుండి బయటకు వచ్చిన అవ్వను ఆదాములో నుండి తీసి బొమ్మను చేశాడు దేవుడు, తీసుకుని వచ్చి ముందు పెట్టాడు, కానీ ఏం మాట్లాడకుండా వెంటనే గుర్తుపట్టేశాడు, ఈమె ఎవరో కాదు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునులో నుండి వచ్చింది కనుక దీని పేరు నారి అన్నాడు. ఎలా గుర్తుపట్టాడండి మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా గుర్తుపట్టాడు ఆదాము హవ్వను ఎలా గుర్తుపట్టాడు? ఇది నాలో నుండి వచ్చిందని ఆదాముకి ఎలా తెలుసు? ఇది నా రక్తమని ఆదాముకి ఎలా తెలుసు? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం పరలోకంలో కోట్ల సంవత్సరాల్లో దేవునిలో ఉన్న వాళ్ళము, దేవుని నుండి వచ్చిన వాళ్ళం. మనం దేవుని నుండి వచ్చిన వాళ్ళమా? దేవుని నుండి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు తనలో నుండి వచ్చిన దాన్ని, తనలో నుండి వచ్చిన ఎముకను మాంసంను ఆదాము గుర్తుపట్టినట్టుగా దేవునిలో నుండి వచ్చిన మనము దేవుని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? ఇది నా ప్రశ్న. మీకు అర్థమవుతుందండి, తనలో నుండి వచ్చిన, తనలో నుండి చేయబడిన ఒక బొమ్మను ఆదాము గుర్తుపట్టినప్పుడు చూడకుండా బొమ్మను గుర్తు, చూడకుండా అవ్వను గుర్తుపట్టినప్పుడు, అదే చూడకుండా ఆ దేవుణ్ణి మనం ఎందుకు గుర్తుపట్టడం లేదు? అదే చూడకుండా ఆయన ఎవరో కాదండి, ఆయనలో నుండి నేను వచ్చాను అని మనిషి ఎందుకు చెప్పట్లేదు? ఆయనలో నుండి నేను విడిపోయాను మనిషి ఎందుకు చెప్పట్లేదు? ఆయన నుండి నేను పుట్టానని మనిషి ఎందుకు చెప్పట్లేదు? అసలు ఆయన పేరే చెప్పట్లేదు కదండి, దేవుని పేరే చెప్పడం లేదు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఏమైపోయారు అంటే, పాపము చేసి అందరూ అమరత్వాన్ని కోల్పోయారు. దేవుడు అమరుడు, ఆదాము పుట్టుకలో అమరుడే, తర్వాత ఏమైపోయాడు నాశనానికి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. అందుకే దేవుడు మరలా వీళ్ళని ఏం చేద్దాం అనుకున్నాడు, అమరత్వంతో మళ్ళా చేద్దాం అనుకుంటాడు. అమరవీరులు అంటారు. అమరవీరులు అంటే అర్థం ఏంటి? అమరవీరులు అంటే చావుని గెలిచిన వాళ్ళు అన్నారు. అమరవీరులు, అమర సైనికులు, అమరహే అంటారు. అమరహే అంటే చావు లేనివాడు, చిరంజీవి, నిత్యం ఉండేవాడు. ఇప్పుడు బ్యాప్తిజం తీసుకున్న మీరంతా ఎందుకు బ్యాప్తిజం తీసుకున్నారు తెలుసా? నశించే ఈ శరీరంలో ఉన్న మీరు అమరులు అయిపోయారు. బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళంతా చావుని దాటారు, మరణములో నుండి జీవములోనికి మీరు ఏం చేశారు? దాటారు. అంటే మీరెవరు? నిజమైన అమరులు. అమరులు అంటే చావును గెలిచిన వాళ్ళు, అమరులు అంటే చావును దాటిన వాళ్ళు. ఇప్పుడు బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళు దేని దాటారు? మరణాన్ని. ఇక మరణం వాళ్ళ మీద ప్రభుత్వం అనేది చేయదు. మరణం వాళ్ళ మీద ప్రభుత్వం చేయదు. మరణం వాళ్ళ మీద ఇక ప్రభుత్వము చేయదు. అంటే ఇప్పుడు బ్యాప్తిజం తీసుకుని ఎలా మారిపోయారట? అమరులైపోయారు. అంటే అమరత్వం కలిగిన వాళ్ళుగా మరి ప్రారంభంలో మనిషిని దేవుడు ఎలాగైతే పుట్టించాడో అలా మారిపోతున్నారు. ఇప్పుడు బ్యాప్తిజం తీసుకున్నారంతా మారుతున్నారు. అలా మారుస్తున్నాడు దేవుడు, అలా మారుస్తున్నాడు దేవుడు. మీరెవరో తెలుసా? అమరత్వం కలిగిన వారుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు వాక్య పండులో చదువుకున్న దాన్ని మీరు చూడగలిగితే పిల్లరా,
కొరింథు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం అండి. కొరింథు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పునదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. మనకున్న ఈ మట్టి మాంసము, మట్టి ఎముకలు, మట్టి ఈ మట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందు, మట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందు. మళ్ళీ ఏమి వెళ్తుంది? మనకు కనబడుతున్న ఈ రూపం ఉందే, ఇది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. చేత అక్షేతను ధరించుకును. చేత అంటే నశించిపోయేది, కుళ్ళిపోయేది. అక్షేతను ధరించుకోవాలట, నాశనం అయ్యేది, నాశనం కాని దాన్ని ధరించుకోవాలట. దేనికోసం? దేవుడి కోసం, పరలోకం కోసం. ఇంకా కిందికి మీరు చూడగలిగితే, చేత అక్షేతను స్వతంత్రించుకున్నాను. ఇదిగో ఇదిగో ఒక మర్మం మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదురము. బూరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదురము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకును, ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, విజయమందు మరణము మృంగివేయబడేను అనే అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అనర్చండి ఇక్కడ. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరిలో ఒక వాక్యం నెరవేరింది, నెరవేర్చబడింది. ఏంటి ఆ వాక్యం? విజయమందు మరణము మింగివేయబడింది. ఇక మరణం మిమ్మల్ని ఏమి, మరణం అంటే ఏది? నరకం మిమ్మల్ని ఏం చేయదు, అంటే గుండం మిమ్మల్ని ఏం చేయదు, నాశనం. ఇక మీ ఆత్మకు ఏ కుళ్ళు రాదు, మీ ఆత్మకు ఎలాంటి ప్రమాదం జరగదని. శరీరం ఎలా కుళ్ళిపోతుందండి? దేవుడు నమ్మినా నమ్మకపోయినా కుళ్ళిపోతుంది. ఈ మట్టిలో కలిసిపోయిన ఈ శరీరం మళ్ళా అక్షేతం ధరించుకొని పరలోకం కోసం సిద్ధమైపోతుంది, పరలోకం కోసం అది సిద్ధమైపోతుంది. అందుకే మరణమందు విజయమందు మరణం మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా అనర్చండి ఇక్కడ. ఏమండి, మరణాన్ని గెలిచిన వాళ్ళు, మరణాన్ని గెలిచిన వాళ్ళు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఏమనుకున్నారు తెలుసా? ఏమండి, మరణాన్ని గెలిచిన వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో మీరు చెప్పండి? చావును గెలిచే వాళ్ళు ఎవరున్నారు? అందరూ చావుతోనే స్టాప్. ఎంత వీరుడైనా, ఎంత సూర్యుడైనా ఎక్కడి వరకు? చావు వరకే. చావు తర్వాత ఏమీ లేదు. ఇక సూర్యుడు లేడు, వీరుడు లేడు. కానీ క్రైస్తవుడు చావు తర్వాత అసలైన వీరుడు, సూర్యుడిగా మారిపోతాడు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న మీరంతా కూడా విజయమందు మరణము మృంగిపోయి వేయబడిన వాక్యం నెరవేర్చిన వాళ్ళు. మీ విషయంలో వాక్యం నెరవేర్చబడింది. ఇక మరణం, రెండవ మరణం మీ మీదేమి ప్రభుత్వం చేయదు. ఒకటి, రెండవదిగా మీరు అమరుడైపోయారు. మీరు మీ ఆత్మ ఏమైపోయింది? బాప్తిజం తీసుకోవడం వల్ల, పాపం పోవడం వల్ల, పరిశుద్ధాత్మ రావడం వల్ల మీరు ఏమైపోయారంటే అమరులైపోయారు. మీకంటే గొప్ప వాళ్ళ ప్రపంచంలో ఇంకెవరు లేరు. మీకంటే ధనవంతులు కానీ, మీకంటే ఐశ్వర్యవంతులు కానీ, మీకన్నా ఉన్నతులు కానీ, మీకంటే శ్రేష్టమైన వాళ్ళు కానీ ప్రపంచంలో ఇంకెవరు లేరు. పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధుడిగా మార్చబడిన వాడి కంటే ప్రపంచంలో గొప్పవాడెవడు లేడు. ఇప్పుడు మీరు ఎంత గొప్పవాళ్ళంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే మీరే గొప్పవాళ్ళు. బాప్తిజం తీసుకుని పరిశుద్ధంగా మార్చబడిన వాళ్ళు. పిల్లలారా, మీరు ఆలోచించండి, పరలోకానికి వెళ్ళడానికట ఈ శరీరం పనికిరాదట, మరో శరీరంలోనికి మనం మారాలట. అలా మారడానికి బాప్తిజం అవసరమట. ఆ బాప్తిజంలో మనము మార్పు చెందుతామట. అంత మర్మం ఉందా బాప్తిజంలో? తీసేసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం, ఇచ్చే వాళ్ళు ఇస్తారు, తీసుకున్నాం తీసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఏం ఆలోచించారా? దేవుడు నేను ఏం చేయాలని తెలుసా? ఈ బాప్తిజం కార్యక్రమం నేను ఏం చేయాలని చూస్తున్నా తెలుసా? అమరుడిగా నిన్ను మార్చాలని చూస్తున్నాడు ఆయన, పరిశుద్ధుడిగా మార్చాలని చూస్తున్నాడు, పవిత్రుడిగా, పవిత్రురాలుగా నిన్ను మార్చాలని చూస్తున్నాడు. అలా మార్చబడిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి కూడా నిన్నేమీ చేయలేదు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళారు, ఒకసారి మీరు ఆలోచించండి, ప్రారంభంలో ఆదామవులకి ఇచ్చిన అమరత్వాన్ని ఆదామవులు పోగొట్టుకున్నారు. ప్రపంచ మనుషులందరూ పోగొట్టుకుంటూ వచ్చారు.
కానీ దేవుడు మరలా 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 మనుషుల్ని తనలా 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 మార్చుకుంటూ 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 వస్తున్నాడు. అలా మార్చుకునే విధానంలో ఒక విధానం బ్యాప్టిజ కార్యక్రమం. ఆ బ్యాప్టిజ కార్యక్రమం ద్వారా మనల్ని తనలా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎవరము? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే కాదు, మనం కూడా సమీపింపరాని తేజస్సులో వహించుతూ అమరత్వం గల వారమై ఉండాలి. ఉన్నాము, ఉండబోతున్నాము. మీకు అర్థమవుతుంది? ఎందుకు మీ చరిత్ర, భవిష్యత్తు, మీరు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత మీరు ఎంత పోవాలో, ఎంత వెలుగుతారో, ఎంత తేజస్సు ఉంటుందో అప్పుడు మీకు అర్థం. అంతవరకు ఈ కుళ్ళు కంపలో ఉన్నంత వరకు ఈ జీవితం మనకు అర్థమవుతుంది, కానీ రాబోయే జీవితం మనకి అర్థం కాదండి. రాబోయే జీవితం మనకు అర్థం కాదు. ఎప్పుడు ఈ కనబడి ఈ లోకం, ఈ బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఈ గొడవలు, ఈ అసూయలు, ఇవే మనకు కనబడతాయి. కానీ రాబోయే జీవితం ఇంత అపురూపమైందన్న విషయం మనకి చచ్చితేనే కానీ మనకు కనబడదు. ఈ లోకాన్ని మనసులో పెట్టుకొని ఆ లోకాన్ని చూడలేం మనం. ఈ లోకాన్ని మన మనసులో తుడిపేసుకొని ఈ ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ మన మన హృదయం నుంచి పక్కకు పెట్టేసి అప్పుడు ఆ లోకాన్ని మీరు ఆలోచించండి. నిజంగా ఈ లోకం మీద ఉమ్మేస్తారని మీరు, నాకు ఈ లోకం అవసరం లేదు అని. అంతవరకు లోకం మీద ప్రేమ పోదు, అంతవరకు డబ్బు మీద ప్రేమ పోదు, అంతవరకు బంధుత్వం మీద ప్రేమ పోదు. ఈ లోకం మనసులో ఉన్నంత వరకు పరలోకం నీకు కనబడదు. ప్రేమను దేవుని వాళ్ళారా మీరు ఆలోచించండి. అంటే బ్యాప్టిజం తీసుకోవడం ఎందుకు తీసుకున్నావు అంటే అమరత్వం కలిగిన జీవితాన్ని పొందడానికి నువ్వు బ్యాప్టిజం తీసేసుకున్నావు. చావు తర్వాత నీ ఒక గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి జీవితం కోసం నువ్వు ప్రిపేర్ అయ్యి సిద్ధపడి దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. మరలా పోగొట్టుకుంటావేంటి దీన్ని? మరలా పోగొట్టుకుంటావేంటి? ఇక లోకం నీ మైండ్లో ఉండకూడదు, లోకం నీ హృదయంలో ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించకూడదు. అలా ప్రేమించావా మళ్ళా నువ్వు పోగొట్టుకున్న వాడివే. ఇవన్నీ మీరు బాగా ఆలోచించండి. ఇవన్నీ చిన్న గింజండి, అది మన మట్టి పిల్లల కింద, మట్టి పిల్లల కింద దాన్ని వేసి వచ్చేస్తాం. మన చేతిలో ఉన్నప్పుడు దానికి ఏ ఆకారం లేదు, దానికి ఏ గుర్తులు లేవు, దానికి ఎలాంటి అందం లేదు. కానీ మనం మట్టి పిల్లల కింద నాటి వచ్చి లేక విత్తనాలు విత్తి వచ్చిన 4-5 రోజులు మహా అంటే వారం తర్వాత దాంట్లో నుంచి ఏ మొలకెత్తుతుంది? కొత్త చిగురు మొలకెత్తుంది. మన చేతిలో ఉన్నప్పుడు ఒట్టిగించే, కానీ అందులో నుంచి మొలకెత్తింది కొత్త ఆకారంతో బయటకు వచ్చేస్తుంది, కొత్త అందమైన ఆకారంతో బయటకు వస్తుంది, మంచి చిగురు. అలాగే మెల్లమెల్ల మంచి ఆకులు, మంచి చెట్టు, ఆ తర్వాత మంచి ఫలం. ఎలా వచ్చింది అది? చూడ్డానికి ఒట్టిగించే ఉంది, అందులో నుండి మహా ఆకారం బయటకు వచ్చింది. అలాగే చూడ్డానికి మనం పిరికి వాళ్ళము, వేరే వాళ్ళము, పురుగు లాంటి వాళ్ళము అలా కనబడతాం మనం. నాదేముందండి నాది అనుకుంటాం నువ్వు. అందులో దాగి ఉంది అసలైంది. అందులో నుండి నువ్వు క్రీస్తు రెండో రాకల్లో బయటకు వస్తావే అపురూపంగా, అప్పుడు నీవేంటో అర్థమవుతావు. అంతవరకు ఈ ప్రపంచంలో మనసులో పెట్టుకుని ఆలోచిస్తే రాబోయే జీవితం గురించి మనకి అర్థం కదండి. కనుక ప్రేమ దేవుని వాళ్ళరా, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మీరు ఎంత గొప్ప వాళ్ళంటే ఈ చావు తర్వాత లేక ఈ మరణం తర్వాత దేవుడు ఇవ్వబోయే అందమైన రూపాన్ని లేక ఆ జీవితాన్ని లేక ఆ స్వాస్థ్యాన్ని ఒకవేళ మీరు సంపాదించుకోవాలనుకుంటే దేవుని దగ్గరికి రండి, మీ పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధులుగా మార్చబడండి. ఆ దేవుని కోసం ముగింపు వరకు పరిశుద్ధులుగా మీరు ఉండడానికి ప్రయత్నించండి.